ఎలిజిబుల్ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఇస్తున్నాం. ఇవి రాగానే సార్ నేను ఒక 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటా, 2 లక్షలు పెట్టి రెండు బర్లం కొనుక్కుంటా, మొత్తం అంత గడ్డి పెట్టుకుంటా అంటది. మీకు ఇండ్లు కూడా నేనే ఇస్తా, ఇండ్లలోకి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన తర్వాత ఇల్లు వస్తుంది. మీ మీకు ఇప్పుడు పెంగుడు ఇవన్నీ ఇండ్లు తీసేసి మీకు కట్టుకునే విధంగా నేనే డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను. కాబట్టి ఇల్లు కోసం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పొల్లగాళ్ళ చదువుల కోసం రూపాయి అవసరం లేదు. సార్ నా కొడుకు 5వ తరగతి చదివాడు, లిస్ట్ రాసి రెసిడెన్షియల్ సీట్ ఇప్పించి తను తీసేస్తా. ఒక్క రూపాయి పిల్లగాడికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఆడబిడ్డలు అడ్డం ఉన్నది, 100000 రూపాయలు ముందుగానే తీసుకొచ్చి ఇస్తా. రూపాయి ఇళ్ళకే తీసేది లేదు, పైసలు తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా. ఇక దేని ఖర్చు పెట్టి మీరు రోడ్ వేసుకునే అవసరం లేదు, రోడ్డు నేనే వేపిస్తా. అట్లాగే సార్ మా ముసలోడు మొన్నటిదాకా మంచి లేదు సార్, దవాఖాన పోయిండు, పైసలు ఖర్చు అయినాయి, మీ ఇళ్ళకే ఖర్చు, ఇళ్ళకే వద్దు. నేనే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి దవాఖాన ఖర్చు కూడా నేనే ఇస్తా. రేపు సార్ నా బిడ్డ పెళ్లికి పైసలు ఇస్తా, మంచిలే కూడా దవాఖాన పైసలు ఇస్తా. రేపు హాస్పిటల్ డెలివరీ కూడా నా బిడ్డకు నాకు 10,000 పెట్టిన సార్ అంటే అది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనమే గవర్నమెంట్ మంచిగా తీసుకొని పోయి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పుట్టిన పిల్లగానికి ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లవాడు పుడితే 12,000 పుట్టిన పిల్లగానికి చూడుకొని తువాల రుద్దుకొని సబ్బు అద్దుకొని వేసుకొని పాపు కప్పుకొని చేద్దాం. అబద్ధమే దోమల తెర కూడా నేనే పెట్టి మీకు అప్ప చెప్తా. సో ఇళ్ళకి ఎట్టి పెట్టి ఇళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు అనేది లేకుండా మీకు నేను చెప్పడాని కోసం వచ్చిన. ఇళ్ళకి రూపాయి ఖర్చు పెట్టుకున్నట్లయితే లేదు. ఇప్పుడున్న దాంట్లో ఈ 10 లక్షల రూపాయలను మనం ఖర్చు పెట్టుకున్నట్టు దాంట్లో మనం ఉపాయం ఉండాలి, మన తెలివి ఉండాలి. దయచేసి మన మా అవ్వలు ఉన్నారు, సుక్కల ముగ్గు వేసుకుంటే 20 సుక్కల ముగ్గు ఏళ్ళ మీద పట పట ఇట్లా ఈ గీత వంకర పోకుండా తిప్పే శక్తి మీకు ఉన్నది. వరి కలిసినట్టు మంచి కర్ర ఏదో మీకు తెలుసు, అలాగే కలుపు ముక్క ఏదో చెడ్డ కర్ర ఏదో మీకు తెలుసు. చెడ్డ కర్రను అవతల పడేస్తాము, మంచి ముక్కని కాపాడతాము. ఇంత గొప్ప తెలివి మంతులైనటువంటి మీ అందరి మహిళల చేతుల మీదుగానే మీకే ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఇది పెట్టడం జరిగినది. కాబట్టి దీనిలో బాగా ఆలోచన చెయ్యండి. ఆటోలు కొనుక్కుంటాం, ఆటోలు కొనుక్కుంటాం, ఏమవుతుంది ఆటోతోని? ఓ కొనుక్కో, నువ్వు కొనుక్కునే, ఈ తమ్ముడు కొనుక్కునే, ఇంతమంది ఎక్కితే ఎవరు ఎక్కించుకొని పోతాం? ఊరికి 20 ఆటోలు ఉన్నాయి, కథం అయిపోతాం మనం. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అమ్మ నేను అందుకే చెప్పడానికి కోసమే నేను ఇక్కడ వచ్చిన. దయచేసి మనకుంటే 10 లక్షలు ఇస్తాం, 10 లక్షలల్లో 9,90,000 రూపాయలు ఇస్తాం మీకు. ఒక్క 10,000 రూపాయలు కూడా మన దళిత రక్షణ నిధిని మనం పెట్టుకున్నాం. ఎందుకు నిధి పెట్టుకున్నాం? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 18 మంది, ఈ 18 మంది కుటుంబాలకు మనం ఇచ్చినాం. ఒకళ్ళది వ్యాపారం బాగా నడిచింది, ఒక్క జర్ర నడవలేదు, జర అదృష్టం కలిసి రాలేదు. అరే ఈయన కొద్దిగా లాస్ అయిపోయాడు, 2 లక్షలు లాస్ అయిపోయినావు, మళ్ళీ ఎట్లా అనుకున్నప్పుడు ఈ రక్షణ నిధి నుంచి కూడా ఆ పైసలు పెట్టి ఆయనకు మళ్ళీ ఆయనను పికప్ చేస్తాం. పంక్చర్ అయిపోయిందని చెప్పేసి ట్రాక్టర్ నిలిచిపెట్టి పోతామా? ఇంకో టైర్ తీసుకొస్తాం, జాక్ ఎక్కిస్తాం, మనం దాన్ని మంచిగా చేసుకుంటాం. అట్లనే దీన్ని కూడా పంక్చర్ చేసి దీనిని కూడా మనతో పాటు కలుపుకోవడానికి కోసం ఈ పైసలు మనం ఈయనకు పెట్టుకొని రాపిస్తాం.